దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, సాధారణ కాలములో ఉన్న మనం ఈనాటి పట్టణాలలో మొదటి పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సమూవేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఉన్నటువంటి ఆ చక్కటి సంఘటనను ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, హన్నా అనే ఒక స్త్రీమూర్తి జీవితం మనకు నేర్పుతున్నటువంటి విశ్వాస పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ఎల్కానా అని ఒక దైవజనుడు భక్తిపరుడు ఉంటూ ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలంట. మొదటి భార్య పెనిన్నా, రెండవ భార్య హన్నా. మొదటి భార్యకు కొడుకుళ్ళు కూతుళ్ళు బిడ్డలు ఉన్నారు. రెండవ భార్య హన్నాకు బిడ్డలు లేరు. వీరు ప్రతి సంవత్సరం, అక్కడ వాక్యం చెప్పబడుతుంది, సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, ఎల్కానా ఏటేటా అంటే ప్రతి సంవత్సరం అలవాటు చొప్పున షిలో అనే నగరమునకు వెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆరాధించి బలులర్పించుచుండెడేవాడు. దేవుని అంది ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి బలులర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి బలి అర్పించిన తర్వాత ఆ నైవేద్యములో ఎక్కువ భాగం మొదటి భార్యకు పెనిన్నాకు, ఎందుకంటే ఆమె, ఆమె కొడుకులు, ఆమె కూతుర్లు చాలామంది ఉన్నారు. ఇక ఇది చూస్తే హన్న ఒక్కరితే, పిల్లలు లేరు కదా, కొంచెం భాగాన్ని ప్రతి సంవత్సరము ఇస్తూ ఉండేవాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ యొక్క ఆ రోజుల్లో మనందరికీ తెలిసి ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే వాళ్ళని గొడ్రాలని పిలుస్తూ, వాళ్ళు పాపాత్ములని, వాళ్ళు శాపగ్రస్తులని, వాళ్ళు ఏ జన్మలోనో ఏదో ఘోరమైన పాపం కట్టుకున్నారని, దేవుని కృప వారితో లేదని, దేవుడు వారితో లేడని వారిని తోలనాడుతూ తక్కువ చూపు చూస్తూ జీవిస్తూ ఉండే అందరూ ఉంటే ఉండేవారు. అలాగే ఈ మొదటి భార్య పెనిన్న ఎప్పుడు కూడా ఈ రెండవ భార్య అయినటువంటి హన్నాను తోలనాడుతూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉండేది. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఈరోజున దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఆ మొట్టమొదటి జీవిత పాఠం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటండి అంటే, దూషించిన, ద్వేషించిన, తోలనాడిన, తిరగబడని అన్న వ్యక్తిత్వం. ఓకే, దూషించిన, ద్వేషించిన, తోలనాడిన, తక్కువ చూపు చూచిన, అవమానించిన, తిరిగి బదులు చెప్పని, తిరిగి సమాధానమివ్వని, తిరగబడని అన్న వ్యక్తిత్వం మనందరకు ఆదర్శం. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి వాక్యం చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఏటేటా ఏటేటా ఇట్లే జరుగుచుండెడిది, వారు యావే మందిరమునకు పోయినప్పుడెల్లను సవతి అయిన పెనిన్న అన్నాను ఎత్తి పొడిచెడిది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎత్తి పొడిచెడిది. అందుచేత అన్న చాలా దుఃఖించి అన్నము తినుట మానివేసెడిది. దేవుని యందు ప్రియులారా, ఎత్తి పొడవడం తెలుసా? ఎత్తి పడవడం తెలుసా? తెలీదా? మన ఇంట్లో అందరికీ తెలుసు. ఓకే, ఎత్తి పడవడం, సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి మాట్లాడడం, ఇండైరెక్ట్గా మాట్లాడడం, మనసును గాయపరిచేటట్టు మాట్లాడడం మనందరికీ తెలిసిందే. దేవుని యందు ప్రియులారా, కొంతమందిలో చాలామంది అనుభవించాము,
మనం మరికొంతమందిని ఇతరులను ఇటువంటి బాధకు గురి చేస్తున్న వాళ్ళమే. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ అన్న రెండవ భార్య మొదటి భార్య పెద్ద భార్య ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడినా ఎంత తోలనాడినా ఎంత ద్వేషించినా ఎంత బాధించినా ఎంత అవమానించినా అన్న మాత్రం మారు మాట్లాడేది కాదు. అన్న మాత్రం తిరిగి సమాధానం ఇచ్చేది కాదు. అన్న మాత్రం తన బాధను తన గుండెల్లోనే దాచుకునేది. అన్న తన బాధను దేవునికి చెప్పుకోవడానికి మాత్రమే ఆమె సిద్ధపడింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ యొక్క 10వ వచనం చదవండి. సమూవేలు మొదటి గ్రంథము. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించి తన బాధనంతా తన కష్టాన్నంతా తన దుఃఖమునంతా దేవునికి చెప్పుకోవాలనుకున్నదే, కానీ తిరిగి పంటికి పన్ను కంటికి కన్ను తలక తల అంటూ ఆమె తిరిగి సమాధానం చెప్పడం కానీ తిరిగి పగ తీర్చుకోవాలనుకోవడం కానీ తిరిగి తిరగబడదామని కానీ ఆమె ఎప్పుడూ కూడా అనుకోలేదు దేవుని యందు. ప్రియులారా, ఇది మనందరికీ గొప్ప ఆదర్శం. మన జీవితాలలో నీవు కూడా దూషింపబడుతున్నావా? నీ కుటుంబములో ఎవరి చేతనైనా నీవు దూషించబడుతున్నావా? నీ కుటుంబములో ఎవరి చేతనైనా నీ సమాజంలో నీ యొక్క పనిలో ద్వేషించబడుతున్నావా? నీవు తోలనాడబడుతున్నావా? నీవు తక్కువగా ఎంచబడుతున్నావా? నీవు అవమానాలకు గురి అవుతున్నావా? అయితే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు దూషించారు, వాళ్ళు ద్వేషించారు, వారు తోలనాడారు, వారు అవమానించారు, వారు నన్ను తక్కువ చేసి మాట్లాడారు, వారు నన్ను సూటిపోట్లతో మాట్లాడారు, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఫర్ సచ్ ఎన్ ఇన్సల్ట్? ఇతరులు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క రియాక్షన్ ఏమిటి? మామూలుగా ఏం చేస్తాం? నీ అంతు చూస్తా, అవునా? నీ సంగతి చూస్తా. ఓ, నీ సంగతి మాకు తెలియదేటి? ఓకే, నీ సంగతి కూడా మాకు తెలుసు. నీ గుట్టు ఇప్పుతా, నీ గుట్టు రట్టు చేస్తా, లేదంటే ఇప్పుడు నీ టైము అరు, నా టైం నాకు వస్తుంది. ఈ విధంగా మనము వి విల్ ట్రై టు అటాక్, వి విల్ ట్రై టు రివెంజ్, వి విల్ లుక్ ఫర్ ఎ ఛాన్స్ టు టేక్ రివెంజ్. పగ తీర్చుకోవాలని, దెబ్బ కొట్టాలని, తిరిగి అవమానిద్దామని, తిరిగి తోలనాడదామని, తిరిగి ద్వేషిద్దామని, తిరిగి దూషిద్దామని మనం సిద్ధపడుతూ ఉంటాం. కానీ అన్న అనే యొక్క స్త్రీమూర్తి, ఈ గొప్ప విశ్వాసి, ఆ యొక్క పెనిన్న అన్నటువంటి సవతి ఎన్ని తోలనాడినా, ఎంత ద్వేషించినా, ఎంత అవమానించినా, ఎంత బాధించినా తను మారు మాట్లాడలేదు. పగ తీర్చుకునుట నా పని అని ప్రభు అన్నారు కదా, ప్రభువే చూసుకుంటారు అంటూ ప్రభు చేతులు అప్పగించేసింది. ఓ, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇఫ్ ఐ ఫైట్ ఐ అలోన్ హ్యావ్ టు ఫైట్, ఇఫ్ ఐ ఆమ్ సైలెంట్ గాడ్ విల్ ఫైట్ ఫర్ మీ. నేను యుద్ధం ఆడితే, నేను పగ తీర్చుకుంటే, నేను తిరగబడితే నేను ఒక్కడనే తిరగబడాలి, నేను ఒక్కడనే యుద్ధం చేయాలి, నేను ఒక్కడనే పగ తీర్చుకోవాలి. నేను సైలెంట్గా ఉంటే, నేను ఓర్పుతో ఉంటే, నేను ఓపికతో ఉంటే, నేను సహనమును పాటిస్తే నాకు బదులు నా దేవుడు పోరాడతాడు, నాకు బదులు నా దేవుడు యుద్ధం చేస్తాడు, నన్ను ఆదుకున్న నా దేవుడు దిగి వస్తాడు అంటూ విశ్వాసమును కనపరచాలి దేవుని యందు. ప్రియులారా, ఈ విధంగా మనం జీవించినట్లయితే మన కుటుంబాలలో కనీసం ఒక 80% 90% గొడవలే ఉండవు, తగువులే ఉండవు, తగాదాలే ఉండవు,
ఎవరు ఎంత అరుసుకున్నా మనము మౌనం పాటిస్తూ దేవుని కరిపిస్తూ దేవుడు చూసుకుంటాడంటూ మౌనంగా ముందుకు వెళ్ళాలి దేవుని యందు ప్రియ. ఇది అన్న జీవితం మనకు నేర్పుతున్న మొదటి పాఠం. అత్త ఏదో అన్నదని కోడలు ఒక 10 మాటలు, కోడలు ఏదో అన్నదని అత్త ఒక 10 మాటలు, భర్త ఏదో అన్నాడని భార్య మరొక 4 మాటలు, భార్య ఏదో అవమానించిందని భర్త మరొక 10 మాటలు, ఇలా ఎక్కడికక్కడ ఎవరికెవరు ఎవరికి ఎవరు లాక్కుంటూ పీక్కుంటూ ఉంటే కుటుంబాలు నిలబడలేవు, కుటుంబాలు ముందుకు సాగలేవు. అన్న చెబుతుంది, ఆమె నన్ను దూషించినా ద్వేషించినా నేను మాత్రం మౌనం పాటించాను, నా దేవునికి సమర్పించుకున్నాను, నా దేవునిపై ఆధారపడ్డాను అన్నట్లుగా మనం జీవించాలి దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి ధ్యానాంశం. ఇక రెండవ ధ్యానాంశం, ప్రభు చెప్తున్నారు ఈమె జీవితం మనకు నేర్పుతుంది ఏంటండి అంటే, సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, 11, 13 నుంచి 10 ఇవన్నీ కూడా చెప్తుంది. చూద్దాం, 10వ వచనం చదవండి మరొకసారి. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభును ప్రార్థించాను దేవుని యందు. ఇదే మన సందేశం. రెండవ ధ్యానాంశం, కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రార్థించిన అన్న వ్యక్తిత్వం. ఓకే, మొదటిది ఏంటి, దూషించినా ద్వేషించినా తోలనాడినా తిరగబడని మారుమాట పలకని అన్న వ్యక్తిత్వం. రెండవది, తన యొక్క బాదరుగును అవమానాన్ని దుఃఖాన్ని కేవలము దేవునికి మాత్రమే కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రార్థించుకున్నటువంటి అన్న వ్యక్తిత్వం మనందరికీ ఆదర్శం దేవుని యందు ప్రియులార. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందో చూడండి, 11వ వచనం చదవనమ్మా. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభువా ఈ దాసురాలి బాధను పరికించండి ఈ దీనురాలిని జ్ఞప్తియందుంచుకొనండి నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించండి ఆ శిశువును అమరణానంతరము నీకే సమర్పించుకుందును మంగలి కత్తి అతని తల వెంట్రుకలను తాకదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. 13వ వచనం చూసినట్లయితే, ఆమె హృదయమునందే జపము చేసుకొని చుండెను, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ నోట్లోంచి మాట బయటికి రావడం లేదు. అక్కడే ద్వారము దగ్గర యాజకుడైన ఏలియా కూర్చొని చూస్తూ ఉన్నాడు. పెదాలు కదులుతున్నాయి, మాట రావడం లేదు. ఈమె తాగేసిందేమో, మత్తుతో ఉందేమో, తాగి గుడికొచ్చిందేమో అంటూ ఆయన ఇంకెంతసేపు మత్తుతో ఉంటావు అని బయటకు పో అంటే, ఆమె చూడండి మరొకసారి, నేను తాగకుండా నన్ను తాగానంటావా అని గొడవడిందా నేను ఎక్కడ తాగాను, నువ్వే తాగుతావు నీ కుటుంబం అన్నదా అయ్యా. చూడండి 15వ వచనం, అందులకు అన్న యాజకునితో అంటుంది, అయ్యా నేను తీరని వెదతో బాధపడుచున్నానయ్యా, నీవనుకున్నట్లు నేను ద్రాక్ష సారాయమును కానీ కైపెక్కించు మద్యమును కానీ సేవింపలేదయ్యా. ఇంతదనుకు ఇప్పటి వరకు ప్రభువు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానయ్యా, అంతే. ఈ దాసురాలి కొరమాలిన దాన్ని భావింపవలదు, కోపతాపములతో హృదయము వ్రయ్యలై పోవచుండగా ఎంతసేపు ప్రభు ఎదుట మాట్లాడుచుంటేనే కానీ వేరు కాదయ్యా అని బ్రతిమలాడుకుంటుంది. గురువు అపార్థం చేసుకున్నాడని గురువు మీద తిరగబడలే. సొంత అక్క లాంటి భార్య అక్క తిరగబడుతుందని తోలనాడుతుందని తిరగబడలే. తన సమాధానం చెప్పుకుంది, తన బాధను చెప్పుకుంటుంది దేవుని యందు ప్రియులారు. ఏలి అంటున్నాడు, అట్లయినచో తల్లి ప్రశాంతంగా పోయిరమ్ము, ఇశ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకించునుగాక అని ఆమెను దీవించి పంపిస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. అన్న తన బాధను కన్నీరు మున్నీరుగా దేవునికి ప్రార్థనలో సమర్పించుకుంది. ప్రార్థన శక్తిని గుర్తించినది అన్న, మనసు విప్పి ప్రార్థించినది అన్న, మనసారా ప్రార్థించినది అన్న,
గుండె బరువును ప్రార్థనలో దించేసుకుంది అన్న. ఇది మనం నేర్చుకోవాలి. కష్టం వస్తే, బాధ వస్తే పురుగుల మంది తాగేద్దాం, మేడెక్కి దూకేద్దాం, ఇళ్ళు వదిలి పారిపోదాం, ఇది కాదు. కష్టము కలిగితే, బాధ కలిగితే దేవునికి సమర్పించుకోవాలి. కీర్తన 61:1 చదవండి ఒకసారి. కీర్తన 61:1 ఎవరు చదువుతారా? ప్రభు ఆక్రందమును వినుము, నీవు నా ఆక్రందనమును వినుము వినుము, నా వేడుకోలును ఆలింపు, నా వేడుకోలును. దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు నా ఆక్రందనమును వినుము, నా వేడుకోలును ఆలింపుము. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఎక్కడో ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నానేమో, ఒక సినిమా వచ్చింది. సినిమా పేరు అమ్మోరు అనుకుంటున్నాం. అమ్మోరు దెయ్యాల సినిమాలకు మనకు బాగా ఇష్టంగా పిల్లలకి మైండ్లో ఉండిపోతాయి కదా. ఇప్పుడు కూడా మైండ్లో ఉండిపోయింది అది. ఎవరో ఒక హీరోయిన్ దేవతగా వేస్తుంది. ఒక దుష్టశక్తి వచ్చి ఆ యొక్క కథానాయకురాలు హీరోయిన్ని పెడుతుంది. దేవత ఏమంటుంది, నువ్వు బొట్టెట్టి పిలిస్తే కానీ రాను అనుకుని మొట్టేసుకుంటుంది. బొట్టెట్టి పిలిస్తే కానీ రానని వెళ్ళిపోతుంది. ఈవిడ ఒక పక్క దుష్టశక్తి వేధిస్తుంది, ఒక పక్క భర్త చచ్చిపోతూ ఉంటాడు, ఒక పక్క అత్తమామలు తిరగబడుతుంటారు, వేధిస్తు ఎన్నో కష్టాల్లో ఉండిపోతుంది. ఇన్ని కష్టాలు ఉంటుంది కానీ బొట్టెట్టి పిలవడం అంటే ప్రార్థన చేయడం మర్చిపోతుంది. ప్రార్థన చేయడం మర్చిపోద్ది. ఇప్పుడు చిరతలప్పారావిధ అంటారు, ఒక్కడిని ఉంటుందిలాగా వైజాగ్ ఆయనే. అతను అమ్మ బొట్టెట్టి పిలువమ్మా అంటుంటాడు. ఓకే, మీరు గుర్తొచ్చే ఉంటుంది, బొట్టెట్టి పిలువమ్మా అంటాడు. ఈవిడ అన్ని చేతల కన్నా బొట్టెట్టి పిలవదు. ఓకే, కనుక దేవత రాదు. తర్వాత ఎప్పుడుకో ఏదో అవుతుంది, తర్వాత మనకు అనవసరం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆమెలాగే మన జీవితాలలో కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగము కలిగినప్పుడు ఎన్నెన్నో పనులతో సతమతమైపోతూ ఉంటాం. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం, దేవుణ్ణి పిలవడానికి మాత్రం, దేవునిపై ఆధారపడడానికి మాత్రం మనకు మనస్సు రాదు. ఓకే, ఒక జబ్బుపై వచ్చి మంచాన పడ్డావా, నువ్వు చేయాల్సింది మున్ముందుగా ప్రభుని పిలవడం, ప్రభునిపై ఆధారపడడం, ప్రభునితో నీ బాధను పంచుకోవడం. ఒక కష్టం వచ్చిందా, మొట్టమొదటిగా దేవునికి నీ కష్టాన్ని చెప్పుకో. రోగము కలిగిందా, అప్పుల వలయములో ఉన్నావా, అవమానములో ఉన్నావా, పాపము చేసి ఉన్నావా, ప్రమాదానికి గురయ్యావా, అన్ని పనులు చక్కబెడతాం, ప్రార్థన చేయడం మాత్రం వెనక చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం అంటూ మనం చివరి వరకు వెళ్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తుంచుకోవాలి. మన కష్ట ఆ యొక్క అన్న జీవితం నేర్పిస్తుంది. అంత బాధ, అంత కష్టం వచ్చినప్పుడు ఆమె అదంతా కూడా మనుషుల మీద వ్యక్తపరచలేదు. కోపము, పగ, ప్రతీకారము, తిరిగి ఒక మాట అనడము, దెబ్బ కొట్టడము, ఇది కాకుండా ఆ దుఃఖాన్ని, ఆ బాధను మొత్తాన్ని కూడా దేవుని చెంతకు ఆమె తీసుకుని వెళ్తుంది. దేవుని ముందట ఆమె ఉంచుతూ ఉంది దేవుని యందు ప్రియులారా. దేవునికి ఒక అర్పణగా, కానుకగా సమర్పిస్తూ ఉంది. మన జీవితాలలో మన కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయడం మర్చిపోతుంటాం. ప్రార్థన తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం, చివరిలో చేద్దాం, ఆఖరిని అడుగుదాం అంటూ దాన్ని నింటేస్తూ ఉంటాం. ఈ రోజున ఈ అన్న జీవితం మనకు నేర్పిస్తుంది దేవుని యందు ప్రియులారా, నీ కష్టము కలిగినప్పుడు వెంటనే దేవుని ముందట నీ దుఃఖమును ఉంచాలి అంటూ దేవుని యందు ప్రియులారా. 18వ వచనం చదవండి. సమూవేలు మద్దతుగ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఆఖరి మాట. అంతట అన్న, అయ్యా ఈ దాసురాలను అనుగ్రహింపుడు, అది ఏ చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట ఏమైంది, దుఃఖము కూడా తీరిపోయెను. దేవుని యందు ప్రియులారా, దుఃఖము కూడా తీరిపోయెను. ఎందుకని, దేవుని ముందు ఆ దుఃఖం అంతా ఉంచేసింది కనుక, దేవుని చేతిలో ఆ దుఃఖం అంతా ఉంచేసింది కనుక. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంటుంది,
వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఓకే, యేసు ప్రభునిలో ఎంత గొప్ప స్నేహితుని మనం కలిగి ఉన్నాం. మన కష్టాలన్నీ ఆయన చేతికి అప్పగిస్తే ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, ప్రార్థనలో మీ భారములు నాకు సమర్పించండి, మీ భారములు నేను స్వీకరించి మీకు శాంతిని విశ్రాంతిని ఇస్తాను అంటూ ప్రభు చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, అన్న జీవితము మనకు నేర్పుతున్న రెండవ పాఠము, దుఃఖమును బాధను కష్టమును రోగమును ఇబ్బందిని శోధనను ప్రార్థనలో దేవునికి సమర్పించండి, విశ్రాంతిని పొందండి అని దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిగా మూడవది కూడా చూసి ముగిస్తాం. మూడవది దేవుని యందు ప్రియులారా, ఆమె ఏమంటుంది, దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటుంది కదా. చూడండి 11వ వచనం 2వ వాక్యం, నాకు ఒక మగబిడ్డను ప్రసాదింపు, ఆ శిశువును ఆ మరణానంతరము నీకే సమర్పించుకుందును, మంగలి కత్తి అతని తల వెంట్రుకలను తాకదు అని ప్రార్థన చేసుకుంది. మొక్కుబడి చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు 19వ వచనం చూసినట్లయితే, 21వ వచనం చూసినట్లయితే, ఒక ఏడాది గడిచింది, బిడ్డ పుట్టేశాడు, భర్త అంటున్నాడు పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రండి మనం షిలోకి వెళ్దామని. భార్య అన్న అంటుంది, ఈ సంవత్సరం నేను రాను. ఓకే, ఈ సంవత్సరం నేను రాను. ఎందుకు? మీరు వెళ్ళండి, నేను బిడ్డతో ఇక్కడే ఉంటాను, బిడ్డ పాలు మాన్పిన వెంటనే నేను వస్తాను. ఒకసారి బిడ్డ గుడిలో అడుగు పెట్టాడంటే దేవుడితోనే ఉండిపోవాలి, దేవునికే అంకితమైపోవాలి. ఇక నా బిడ్డడు కాదు, నేను దేవునికి మాట ఇచ్చాను అంటే నీ ఇష్టమే జరగనిమ్ము. 3 సంవత్సరాల వరకు బిడ్డను తన యొక్క తల్లి పాలతో పోషించింది. బిడ్డ పాలు మాన్పిన వెంటనే మామూలు భోజనం చేస్తున్న సమయంలో బిడ్డను తీసుకుని దేవాలయానికి వెళ్తుంది. తనకు ఎంతో విలువైన సంతాన భాగ్యం దేవునికి ఇచ్చేస్తుంది దేవుని యందు ప్రియులారా. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. చాలా కష్టతరమైనది. తను జీవితమంతా దేనికోసం ప్రార్థించింది? ఒక బిడ్డ కోసం కదా, సంతానం కోసం కదా. ఇప్పుడు ఆ సంతానం దేవుడిస్తే ఆ సంతానాన్ని తిరిగి దేవునికి ఇవ్వడం అంటే అది ఆషామాషి కాదు, అది అంత సులువైనది కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. కానీ దేవునికి మాటిచ్చింది కనుక, దేవునికి మొక్కుబడి చేసుకుంది కనుక అది చేసి తీరుతాను అంటుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. చేసి తీరుతాను అంటుంది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వైజాగ్లో, వాళ్ళు వాళ్ళకి ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, వచ్చి మొదటి జీతం దేవునికి ఇస్తాము అని. జీతం ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు ఇస్తామని అనుకున్నారు. కానీ దేవుడు వచ్చేసాడు, ఉద్యోగం ఇచ్చి వచ్చింది. ఇప్పుడు ఒక 50-80 వేల జీతం. వాళ్ళు ఫోన్ చేశారు, ఫాదర్ గారండి, ఆ చెప్పమ్మా, ఏదో సరదా కన్నాం మొదటి జీతం ఇస్తామని, నిజంగా ఇవ్వాలంటారా? అంటే చూసారా, మనుషుల యొక్క ఆలోచన గట్టు ఎక్కకముందు ఒకలాగా, గట్టు ఎక్కింది అది ఒకలాగా ఉంటుంది కదా. ఇట్ రియల్లీ హ్యాపెండ్ ఒక 3 సంవత్సరాల క్రితం. నేను అది మీరు మీ మనసు మీ చూసుకోండి, మమ్మల్ని అడగొద్దు, మేము అడిగితే బాగోదు, మేము చెప్పడం బాగోదు, మీ ఇష్టం చూసుకున్నామని చెప్పి వదిలేసాం. చాలాసార్లు దేవుని యందు ప్రియులారా, ఈ అన్న జీవితం చూడండి, జీవితమంతా ఆ బిడ్డ కోసం ప్రార్థించి, ఆ బిడ్డ ఎంతో విలువైన వాడు, అమూల్యమైన కానుక, ఆ కానుకను దేవునికి ఇవ్వడంలో ఒక్క నిమిషం కూడా ఆమె వెనకడుగు వేయడం లేదు. మనస్ఫూర్తిగా ఆమె దేవునికి కానుకగా ఆ బిడ్డను సమర్పించుకుంటుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. తనకు విలువైనది దేవునికి సమర్పించుకున్న అన్న వ్యక్తిత్వం, తనకు ఎంతో విలువైనది దేవునికి అర్పించుకున్న సమర్పించుకున్న అన్న జీవితం. 3 విషయాలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం నేర్చుకున్నాం. దూషించిన, ద్వేషించిన, తోలనాడిన, తిరగబడిన అన్న కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు తన దుఃఖమును బాధను అవమానాన్ని దేవునికి ప్రార్థనలో సమర్పించుకున్న అన్న,
తనకు ఎంతో విలువైన ఆ సంతాన భాగ్యమును తిరిగి దేవునికే సమర్పించుకున్న అన్న. మన జీవితాలలో ఎన్నెన్నో మేలులు పొందుతూ ఉన్నాం. దేవునికి చేసిన మొక్కుబడులు ఆలస్యం కాకుండా నెరవేర్చుకోవాలి. దేవునికి ఒక దేవుడు దీవించాడు అంటే ఆ దీవెన ప్రకారం నీ మాట ప్రకారం కట్టుబడి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఈ తల్లి దుఃఖముతో ఆ పని చేయలే, బాధతో ఆ పని చేయలేదు, ఎంతో ఆనందముతో చేస్తుంది. కావాలంటే వాక్యం చెబుతుంది, సమూవేలు మొదటి గ్రంథము 2:1 అన్న ఇట్లు ప్రార్థించెను, ఏమని, నా హృదయము ప్రభుని యందు స్తుతి ఆనందించుచున్నది, నేను బలాతిశయంతో ప్రభుని సంతసించెదను అంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది దేవుని యందు ప్రియులారా. 1:26 చూడండి, ఆమె ఆయనతో, అయ్యా చిత్తగింపవలను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనొచ్చు, నీ కంటబడిన దానం నేనే, తాగేసి మాట్లాడుతున్నా అనుకున్నావు కదా, నేనే, నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభు నా మనవిని ఆలించి నా కోరిక తీర్చెను, కనుక నేను ఈ పసికందును ప్రభునికే కానుకగా చేయుచున్నాను, ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభునికే ఊడిగము చేయుచుండును అని చెప్పి బిడ్డనిచ్చేసింది. మరి బిడ్డనిచ్చేసింది కదా, తర్వాత మళ్ళీ ఆవిడకి పిల్లలు పుట్టారా? అనేక మంది పిల్లలు పుట్టారంట అన్నాకు దేవుని అంది ప్రియులారా. దేవునికి ఇచ్చింది ఇది వృధా పోదు. 5 రొట్టెలు ఇస్తే ప్రభు ఉంచేసుకున్నారా? 5,000 మంది తినేలాగా ఆశీర్వదించాడు. నీరునిస్తే ప్రభు ఉంచేసుకున్నారా? శ్రేష్టమైన సమృద్ధి కలిగిన ద్రాక్షరసాన్ని ఇచ్చారు. ఆ బిడ్డను ప్రభునికి ఇచ్చేస్తే ఆ తల్లిని ప్రభు వదిలేశారా? మరింతమంది బిడ్డలను ఆ తల్లికి దేవుడు కానుకగా ఇచ్చాడు. దేవునికి చేసిన ప్రమాణాలు నిలబెట్టుకుందాం. మన ప్రార్థన దుఃఖమును ప్రార్థనలో దేవునికి అర్పించుకుందాం. ఇతరులపై పగ తీర్చుకోవాలన్న కాకుండా మౌనముగా దేవునికి సమర్పించుకుందాం. అన్న జీవితము నేర్పుతున్న పాఠములు నేర్చుకుంటూ కావలసిన దైవ కృప సహాయం కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రభుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతుడుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.